నగరిలో రోజాకు లైన్ క్లియర్, వైరవర్గానికి అధిష్టానం షాక్. జగన్ అన్న ముద్దు, రోజా వద్దు అంటూ నిన్న మొన్నటి వరకు మంత్రి రోజాకు వ్యతిరేకంగా పనిచేసిన వర్గానికి వైసీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. వైరవర్గం మాట వినేందుకు ఒప్పుకున్న పార్టీ పెద్దలు ఈ పంచాయతీలో మంత్రి రోజా కూడా ఉంటారని తేల్చి చెప్పారు. రోజాపై ఫిర్యాదు చేసేందుకు 2 రోజుల పాటు సీఎంఓ ముందు పడిగాపులు పడిన ఆమె వ్యతిరేక వర్గం ఈ నిర్ణయంతో షాక్కి గురైంది. తిరుగుటపాలో నగరికి చేరుకుంది. నగరి వైసీపీలో ఇటీవల కాలంలో మంత్రి రోజా వ్యతిరేక వర్గం బాగా యాక్టివ్గా మారింది. ఆమెపై నేరుగా ఆరోపణలు చేయడం, ఆమెకు టికెట్ ఇస్తే ఓడిస్తామని చెప్పడం, మంత్రి పాల్గొనే కార్యక్రమాలను కూడా డిస్టర్బ్ చేయడం ద్వారా అసమ్మతి నేతలు ఎల్లో మీడియాలో బాగా హైలైట్ అయ్యారు. తీరా ఎన్నికల సమయంలో రోజా టికెట్కి ఎసరు పెట్టేందుకు వారు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జగనన్న ముద్దు, రోజా వద్దు అనే ప్రచారం చేపట్టారు. కొన్నాళ్ల పాటు వీరిని భరిస్తూ వచ్చిన మంత్రి రోజా చివర్లో డైరెక్ట్ అటాక్కి దిగారు. వ్యతిరేక వర్గంపై నేరుగా విమర్శలు ఎక్కుపెట్టారు. వారి కోసం తాను ఏమేం చేశాననే విషయాన్ని మీడియాకు చెప్పారు. మంత్రి రోజా భర్త సెల్వమణి కూడా వైరవర్గానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అయితే సీఎం జగన్ ఈ ఎపిసోడ్ని పెద్దగా పట్టించుకోలేదు. రోజాకు ఆయన తిరిగి నగర టికెట్ కన్ఫర్మ్ చేశారు. ఫైనల్ లిస్ట్లో రోజా పేరు ఉండడంతో వైరవర్గానికి షాక్ తగిలినట్లయింది. రోజాకు టికెట్ వచ్చిన తరువాత కూడా ఆమె వ్యతిరేక వర్గం తమ ప్రయత్నాలను విరమించుకోలేదు. నేరుగా సీఎంఓ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు అసమ్మతి నేతలు. ఆమెకు టికెట్ క్యాన్సిల్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే వైసీపీ అధిష్టానం మాత్రం వారికి షాక్ ఇచ్చింది. మంత్రి రోజా సమక్షంలోనే మాట్లాడదామని తేల్చి చెప్పారు పార్టీ పెద్దలు. అధిష్టానానికి చెప్పుకుందామని ఇక్కడ వరకు వస్తే ఇక్కడ కూడా రోజా ముందు పంచాయతీ ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నగర అసమ్మతి నేతలు వెనక్కి వెళ్ళిపోయారు.